సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ 26వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు నల్లబాబు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు దుబ్బాక రాజు, కట్కూరి ఆంజనేయులు, కట్కూరి నరేష్, శీలం వెంకటేష్, సుంచు కృష్ణ, సుంచు విష్ణుప్రసాద్, సుంచు రాజు, జిల్లల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ 26వ సంవత్సర ఆయుర్వేద దినోత్సవము ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఉద్యమము ప్రకాశం జిల్లా ఇడుమూడి గ్రామంలో గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో స్థాపించి 26 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకొని 27వ సంవత్సరంలోకి అడుగుతున్నాము. ఈ 26 సంవత్సరాల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమం సాధించినటువంటి ఉద్యమ ఫలితాలు ఇవాళ రెండు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమ ఫలితాలు అనుభవిస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కానీ, రుద్ర వికలాంగులకు ఈ వితంతులకు ఓటర్ మహిళలకు పెన్షన్ 2000 రూపాయల పెన్షన్లు కానీ, ఇంకా నెలకు 6 కిలోల బియ్యం ఆకలి కేకలు పోరాటం ద్వారా 6 కిలోల బియ్యం కానీ, ఇటువంటి ఎన్నో ఫలితాలు ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు వాటి యొక్క ఉద్యమ ఫలితాలను అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రపంచంలోనే ఒక అనగాని కులాల నుంచి ఒక ఉద్యమ సంస్థ స్థాపించి ఒక ప్రధాన ప్రతిపక్ష స్థాయిలో నిలబడిన సంస్థ ఏదైనా ఉందా అంటే ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమమే. ఈరోజు ఈనుమూడిలో ఒక అనగాని వర్గాల నుంచి ఒక అమరవీరుల స్తూపము నెలకొల్పబడి ఇలా ప్రారంభించడం జరుగుతుంది. అనగాని వర్గాలకు ఒక చరిత్ర ప్రారంభమవుతుంది. మందకృష్ణ మాది అన్నగారి నేతృత్వం మేము ఈ అనగాని వర్గంలో పుట్టి కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించి ఒక రాష్ట్ర ప్రభుత్వాలకే దిశానిర్దేశం చేసేటువంటి పథకాలను అమల్లోకి తెచ్చినటువంటి సంస్థ ఎంఆర్పిఎస్. ఎంతో పేదలకు ఉపయోగపడే విధంగా ప్రాణాలను పోయే స్థాయి నుండి రూపాయి ఖర్చు లేకుండా ప్రాణాలను నిలబెట్టుకొని ఇంటికి వచ్చి సంతోషంగా వచ్చే పేదవాడు ఇంటికి వచ్చే విధంగా పథకాన్ని ప్రవేశపెట్టడం కేవలం ఎంఆర్పిఎస్ ద్వారా మాత్రమే ఆరోగ్యశ్రీని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మందకృష్ణ మాదిగ గారి సూచన మేరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టడం, అలాగే అలాగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ గారు నేను ఈ పథకాన్ని పెట్టడానికి మూల కారణం మందకృష్ణ మాదిగ గారని మన అసెంబ్లీలో ప్రకటించడం మనం గొప్ప గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. అలాగే ఏబిసిడి వర్గీకరణను కూడా సాధించుకొని మనం మరింత ముందుకెళ్ళి త్వరలోనే రాజకీయ శక్తిగా మారి జాతిని మనం ఏలుకునే స్థాయికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మన ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.